కేబినెట్ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఈరోజు భారీ ఎజెండాతో తెలంగాణ కేబినెట్ భేటీ కావడానికి ప్లాన్ చేశారు, కానీ కేబినెట్ మీటింగ్కు ఈసీ పర్మిషన్ ఇంకా రాలేదు. ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నందున అనుమతి రావడం కష్టమే అని అధికారులు అంటున్నారు. ఇప్పటికే కేబినెట్ భేటీ కోసం ఈసీ అనుమతి కోరింది తెలంగాణ ప్రభుత్వం. అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఇప్పుడు ఈసీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇంకా ఎన్నికల కోడ్ అమలులో ఉంది కాబట్టి ఈసీ అనుమతి రాకపోతే అనధికారికంగా కేబినెట్ భేటీ నిర్వహించాలి అని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని ముందు సమాచారం. అయితే స్కెడ్యూల్ ప్రకారం సాయంత్రం 4 గంటలకు కేబినెట్ భేటీ కావాలి. అయితే ఈసీ అనుమతి ఇస్తుందా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈసీ అనుమతి ఇవ్వకపోతే అనధికారికంగా మంత్రిమండలి సమావేశమయ్యే అవకాశం కనిపిస్తోంది. మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, ఈసీ అనుమతి ఇచ్చే అవకాశం ఉందా తెలంగాణ కేబినెట్ భేటీకి? ఒకవేళ ఈసీ అనుమతి ఇవ్వకపోతే ఏం చేయబోతోంది మంత్రిమండలి? ఎగ్జాక్ట్లీ, జూన్ 4 వరకు ఎన్నికలు కూడా అమల్లో ఉంది కాబట్టి ఎలాంటి కొత్త నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడానికి అవకాశం లేదు. అంటే కొత్త స్కీమ్ కానీ, కొత్త ఇంప్లిమెంట్ చేయడానికి కానీ కొత్త నిర్ణయాలు, నిర్ణయాత్మకమైనటువంటి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవి కూడా కేబినెట్ ఆమోదించి తీసుకోవడానికి అవకాశం లేకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ తరఫు నుంచి ఈసీకి కేబినెట్ భేటీ నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా లేఖ వెళ్ళినట్టుగా సమాచారం అందుతా ఉంది. కానీ ఈసీ ఇప్పటికీ దీనిపైన స్పందించినట్టుగా తెలుస్తా ఉంది పూర్తి స్థాయిలో. మరి ఈసీ పర్మిషన్ ఇచ్చేటువంటి అవకాశం లేదు, ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ తీసుకునే నిర్ణయాలు కూడా అక్కడ చర్చకొచ్చే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా జాతీయ పార్టీగా ఉంది కాబట్టి ఈ ఇలాంటి అవకాశం ఉండకపోవచ్చు. సో కానీ ఈసీ అనుమతి లేకుంటే కేబినెట్ జరిగేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటి దానిపైనే ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతుంది. యాజ్ పర్ షెడ్యూల్ అయితే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. పలు కీలకమైనటువంటి అంశాలపైన వాళ్ళు నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టతను ఇచ్చే ప్రయత్నం చేసింది, ఒక నోటు విడుదల చేసింది మీడియాకు చాలా స్పష్టంగా. త్వరలోనే కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది అనేటువంటిది. ఆదాయ వనరులను పెంచుకోవడం కావచ్చు, తర్వాత మేడిగడ్డ సుందిళ్ళకి సంబంధించినటువంటి ప్రాజెక్టు అంశాలపైన, నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఇచ్చినటువంటి అథారిటీ ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వు పైన నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు, తర్వాత ప్రొక్యూర్మెంట్ ధాన్యం సేకరణకు సంబంధించినటువంటి అంశంలో ధాన్య సేకరణ పైన దృష్టి పెట్టాలి, దాన్ని పూర్తి స్థాయిలో తడిసిన ధాన్యాన్ని కూడా సేకరించాలి ప్రభుత్వం తరుగు లేకుండా 100%. అలా ఒకవేళ కనుక అలా కాకుండా మిల్లర్లు కనుక వేరేలాగా ప్రయత్నిస్తే వారిపైన చర్యలు తీసుకోవాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్కూల్స్, కాలేజీల పైన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమైంది. ఇట్లా అన్ని అంశాలపైన దృష్టి పెట్టారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర కేబినెట్ తీసుకోవాలనుకుంటున్న నిర్ణయం 35,000 కోట్ల రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. యాక్చువల్ గా మొత్తం కేబినెట్ లో ఇదే ప్రాధాన్యతతో కూడినటువంటి అంశం. కానీ మరి ఈ రోజు రాష్ట్ర కేబినెట్ జరుగుతుందా, అఫీషియల్ గా జరగదా అనేటువంటి దానిపైనే సందిగ్ధత కొనసాగుతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈసీ సాయంత్రం వరకు పర్మిషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉండకపోవచ్చు, ఎన్నికలు కూడా అమల్లో ఉంది కాబట్టి అనేటువంటిది చర్చ కొనసాగుతా ఉంది. కాస్త దూరంగా వెళ్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ నిర్ణయాలను చాలా వేగంగా ప్రజల కోసం తీసుకోవాలి అనేటువంటి దిశగా వెళ్తున్నారనేటువంటిది పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. కానీ చివరాఖరికి ఒకవేళ ఈసీ అనుమతి లేకుంటే మాత్రం ప్రభుత్వం కేవలం మంత్రుల సమావేశంగా దీన్ని నిర్వహించి తీసుకున్నటువంటి నిర్ణయాలను ఫోటోలు వీడియోలు బయటికి విడుదల చేయకుండా, అంటే ఇది రాష్ట్ర కేబినెట్ అధికారికంగా జరిగిందనేటువంటిది అలా సమాచారం ఇవ్వకుండా లోపల అంతర్గతంగా చర్చించిన తర్వాత సమాచారాన్ని మీడియాకు చేరవేసే అవకాశం ఉంది. దీంట్లో ఇందాక మాట్లాడుకున్నటువంటి అన్ని అంశాలను వారు రాష్ట్ర ఆదాయ మార్గాలను పెంచుకోవడము, భూముల అమ్మకానికి సంబంధించి LRS, తర్వాత BRS సంబంధించి స్టాంప్ డ్యూటీ కావచ్చు, 35,000 కోట్ల రైతు రుణమాఫీకి సంబంధించిన నిధుల సేకరణ కావచ్చు, ప్రత్యేక కార్పొరేషన్ కావచ్చు, బ్యాంకు అధికారులతో మాట్లాడడానికి త్వరితగతిన ఏ రకంగా పూర్తి చేయాలనేటువంటి అంశాలతో పాటు వీటన్నిటిపైన చర్చించే అవకాశం ఉంది. సో ఈ నిర్ణయాలన్నీ కూడా అధికారికంగా రాష్ట్ర కేబినెట్ సమావేశం అయింది అనేటువంటిది చెప్పకుండా అంతర్గతంగా చర్చించుకునేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఈసీ అనుమతి లేకపోవడంతో రాష్ట్ర కేబినెట్ భేటీ పైన అంటే అనధికారికంగానైనా ఈసీ అనుమతి రాకపోతే అనధికారికంగానైనా స్కెడ్యూల్ ప్రకారం సాయంత్రం 4 గంటలకు మంత్రిమండలి సమావేశం అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా. నిన్న ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు, మొన్న కూడా భేటీ అయ్యారు. వరుసగా కేబినెట్ సమావేశాలు అధికారికంగా కాకుండా
ఆల్రెడీ సెక్రటేరియట్ లో ఆయన కొద్ది మంది అధికారులతో శాఖాపరమైనటువంటి అంశాలపైన భేటీ అవుతా ఉన్నారు. కొత్త స్కీమ్స్, కొత్త ప్రాజెక్టులు మాత్రం తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు కూడా అమల్లో ఉంది కాబట్టి రైతు రుణమాఫీ కోసం 35,000 కోట్ల రుణమాఫీ చేయనుంది ఏ ఒక్కటే దఫాలో అనేటువంటి అంశాన్ని మాత్రం మీరు ఎక్కువగా అధికారికంగా చెప్పడానికి అవకాశం లేదు. సో దానిపైనే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ఈసీ అనుమతి ఇస్తుందా లేదా అనేటువంటిది ఇప్పటికే లేఖ రాశారు కాబట్టి ఈసీ అనుమతి ఇవ్వకుంటే అంతర్గతంగా ఈసీ అనుమతి లేకున్నప్పటికీ కూడా మంత్రుల సమావేశం పేరిట సాధారణంగా భేటీ కావచ్చు కాబట్టి రాష్ట్ర క్యాబినెట్ భేటీలో తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా నిర్ణయాత్మకంగా ఉంటాయి, చాలా పవర్ఫుల్గా ఉంటాయి. కాబట్టి అలా కాకుండా మంత్రులంతా ఈరోజు సాయంత్రం సెక్రటరీతో భేటీ అయి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం లేదు ఇమ్మీడియట్. కానీ దానికి పూర్తి సమాయత్తం, దానికి సంబంధించిన మార్గాలను అన్వేషిస్తారు. ఆదాయ వనరులపైన ఏ బ్యాంకు అధికారు ఏ బ్యాంకులు ఎక్కువగా రుణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయనేటువంటిది అధికారులు ఇచ్చినటువంటి నివేదిక పైన, తర్వాత ఒకే దఫాలో 35,000 కోట్ల రుణమాఫీ చేయాలంటే 10 నుంచి 15 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం నెల నెల బ్యాంకర్లకు నెల నెల దానికి సంబంధించినటువంటి ఈఎంఐ అంటే ప్రభుత్వం నెల నెల చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. 10 నుంచి 15 సంవత్సరాలు దానికి లిమిటేషన్ పెట్టడానికి వీటన్నిటిపైన చర్చించే అవకాశం ఉంది. కాబట్టి బయటికి చెప్పకపోయినప్పటికీ ఈసీ అనుమతి లేకపోయినా ఈరోజు కేబినెట్ భేటీ అనధికారికంగా సెక్రటరీలో భేటీ అవకాశం ఉంది. రైట్ మధు, తెలంగాణ కేబినెట్ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. కేబినెట్ మీటింగ్కు ఈసీ ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్నందున అనుమతి రావడం కష్టమని అధికారులు అంటున్నారు. ఇప్పటికే కేబినెట్ భేటీ కోసం ఈసీ అనుమతిని కోరింది ప్రభుత్వం. అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఈసీ అనుమతి తప్పనిసరి. ఈసీ అనుమతి రాకపోతే అనధికారికంగా నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారని ముందు నుంచి ప్రచారం జరిగింది. స్కెడ్యూల్ ప్రకారం సాయంత్రం 4 గంటలకు కేబినెట్ భేటీ ఉండాలి. ఈసీ అనుమతి ఇస్తుందా లేదా అనే ఉత్కంఠ కనిపిస్తోంది.